నిజ జీవితంలో సమీకరణాల అనువర్తనం ఈ రోజు మనం నేర్చుకుందాం నిజ జీవితంలో సమీకరణాల అనువర్తనం అనగా అప్లికేషన్ ఆఫ్ ఇక్యువేషన్స్ ఇన్ రియల్ లైఫ్ ఇప్పటివరకు మనం సమీకరణాలను పరిష్కరించడం నేర్చుకున్నాం ఒక ఉదాహరణ సహాయంతో దాన్ని గుర్తు చేసుకుందాం సమీకరణం మూడు ఎక్స్ మైనస్ పద్నాలుగు ఇజ్ ఈక్వల్ టు ముప్పై నాలుగు పరిష్కరించి ఎక్స్ విలువను కనుగొనండి రండి దీనిని పక్షాంతరం పద్ధతి అనగా ట్రాన్స్పోజ్ మెథడ్లో పరిష్కరిద్దాం ఇచ్చిన సమీకరణంలో చరరాశి ఎక్స్ యొక్క పదం మూడు ఎక్స్ ఎల్హెచ్ఎస్లో ఉంది వీటిలో పద్నాలుగు తీసివేయబడుతుంది పద్నాలుగును ఆర్హెచ్ఎస్ వైపుకి బదిలీ చేస్తే అనగా ట్రాన్స్పోజ్ చేస్తే అక్కడ అది నాలుగుకి కలపబడుతుంది కాబట్టి మనం ఎడమచేతి వైపున మూడు ఎక్స్గా మరియు కుడిచేతి వైపున ముప్పై నాలుగు ప్లస్ పద్నాలుగును పొందుతాము ముప్పై నాలుగు ప్లస్ పద్నాలుగు అంటే నలభై ఎనిమిది ఇప్పుడు మనకు మూడు ఎక్స్ ఈజీక్వల్ టు నలభై ఎనిమిది వస్తుంది ఎల్హెచ్ఎస్లో మూడు ఎక్స్తో గుణించబడుతుంది కాబట్టి ఆర్ఎచెస్ వైపున నలభై ఎనిమిది మూడుతో విభజించబడుతుంది దీంతో మనకు నేరుగా ఎక్స్ విలువ నలభై మూడు వస్తుంది నలభై ఎమ్ది ఇక్వల్ టు పదహారు కాబట్టి ఎక్స్ విలువ పదహారు ఇచ్చిన సమీకరణానికి పరిష్కారం ఈ పాఠ్యాంశంలో మనం నిజ జీవితంలో సమీకరణాలను ఎలా ఉపయోగించవచ్చో చూద్దాం మీరు క్రికెట్లో మీ జట్టుకు చివరి బ్యాట్స్మెన్ అని అనుకుందాం రెండవ జట్టు మొత్తం నూట యాభై పరుగులు చేసింది ఇప్పటివరకు మీ జట్టు కేవలం నూట పన్నెండు పరుగులు చేసింది అప్పుడు మీ జట్టును గెలిపించడానికి ఎన్ని పరుగులు అవసరం మీరీ పరిస్థితిని బీజగణిత రూపంలో సూచించగలరా రండి కలిసి పరిష్కరిద్దాం మీరు ఎక్స్ పరుగులు చేయాల్సిన అవసరం ఉందని అనుకుందాం ఇక్కడ ఎక్స్ ఒక చరరాశిపదం దీని విలువ మనకింకా తెలియదు ఇతర జట్టు పరుగులు నూట యాభై అయితే ఆటను సమానంగా చేయడానికి మీ జట్టుకు మొత్తం నూట యాభై పరుగులు అవసరం కాని ఆట గెలవాలంటే వారికి నూట యాభై ఒక పరుగులు అవసరం బీజగణిత రూపంలో ఈ స్థితిని సూచించే సమీకరణాన్ని మనం పొందుతాం మీ జట్టు చేసిన పరుగులు ప్లస్ మీరు చేయాల్సిన పరుగుల సంఖ్య ఈజీక్వల్ టు నూట యాభై ఒకటి అంటే నూట పన్నెండు ప్లస్ ఎక్స్ ఈజీక్వల్ టు నూట యాభై ఒకటి ఎక్స్ యొక్క విలువను కనుగొనడానికి మనం ఈ సమీకరణాన్ని పరిష్కరిద్దాం ఇక్కడ మనం నూట పన్నెండును భర్తీ చేస్తాం ఇది ఎడమ నుండి కుడికి వెళ్లేటప్పుడు మైనస్ నూట పన్నెండు అవుతుంది మరియు మనకు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నూట యాభై ఒకటి మైనస్ నూట పన్నెండు లభిస్తుంది నూట యాభై ఒకటి మైనస్ నూట పన్నెండు అంటే ముప్పై తొమ్మిది ఇది మనకు ఎక్స్ ఇజికవల్ టు ముప్పై తొమ్మిది వస్తుంది ఎక్స్ యొక్క విలువను ఈ సమీకరణం యొక్క ఎల్హెచ్ఎస్లో ఉంచడం ఈ పరిష్కారం సరైందని మనం చూడవచ్చు కాబట్టి ఆట గెలవడానికి మీకు ముప్పై తొమ్మిది పరుగులు అవసరం కాబట్టి పిల్లలు ఈ వీడియోలో నిజ జీవితంలో సమీకరణాల అనువర్తనం నేర్చుకున్నాం ఇంకో వీడియోలో దీనికి సంబంధించిన మరికొన్ని ఉదాహరణలను చూద్దాం ధన్యవాదాలు